బిఆర్ఎస్ఎల్పి ఎప్పుడు విలీనం చేసుకుంటున్నారు? మేము నిజంగా విలీనం చేయాలనుకుంటే మొన్న అసెంబ్లీ సెషన్స్లోనే. లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద అప్డేట్ అయిందన్న, ఎందుకంటే మీరే చెప్పారు 42% ఇస్తామని. కులగణన అనేటటువంటి అంశాలు బ్యాక్ఫైర్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అవి తెలంగాణ చీనాల తీసుకున్నా సరే, డిక్టేటర్ దగ్గర రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉంటుంది? తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నారు అని అంటే, రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహం అనేటటువంటిది ఇప్పుడు వాళ్ళు ఎంత తలతిక్గా మాట్లాడతారు అని అంటే, బీఆర్ఎస్ వాళ్ళు వడ్లకే మద్దతు ధరిస్తాం, మళ్ళీ దాంట్లో సన్నలకే ఇస్తాం. మీరు దానికి ఎందుకు దీనికి ఇస్తారండి? దానికి కూడా ఇచ్చిన వాళ్ళు మీకు ఉన్నది చెప్తున్నా నేను. రైతు భరోసా, రైతు బీమా ఇస్తామన్నారు. ఈ రోజు అయిపోయి రేపాయి, ఈ రోజు అయిపోయి రేపాయి. మరి అది జనరాలకి ఎందుకు రాలో నాకు మీరు ప్రశ్న చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. రైతును బతికించుకోవాలంటే పంట బీమా ఇవ్వాలి సర్కార్. 6 నెలల్లో 65,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ ప్రభుత్వాన్ని అప్పులు చేస్తుంది కాదంటలే. పరిపాలనలో నీ 10 సంవత్సరాలు పనికి రాకుండా పోతాయి, అది కూడా చెప్తున్నా. సో మీరు మహిళలకి ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, 2,500 ఇస్తామంటారు, గ్యాస్ సిలిండర్ అన్నారు, కరెంటు ఫ్రీ అంటారు, తెల్ల రేషన్ కార్డు ఉంటున్నటువంటి వాళ్ళందరికీ సంక్షేమాలు అందిస్తున్నారు, ఉచిత బస్సు ఇస్తలేము అసలు ఎవరు చెప్పారు? ఈ పనికి మాలవాడు మాట్లాడినటువంటి మాటలకు ఎవడు అంటే, ప్రతిదానికి కాంగ్రెస్ చెప్తున్న ప్రతిదానికి కండిషన్ సప్లై. ఎందుకంటే రేషన్ కార్డు అనేటటువంటి కుటుంబానికి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? గాదే ఇన్నా సారు, ఈరోజు రేవంత్ పాలన చూసి తిరుతున్నారు అన్నటువంటి నమస్తే తెలంగాణ. గాదే ఏందన్నా అంటే మా అందరి గౌరవం. నిజంగా ఇది చిత్తశుద్ధితో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇటుకే ఇటుకే పేర్చుకుంటే కట్టుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న. హైడ్రామా గురించి మాట్లాడతాం. చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు, ప్రకృతి, చెట్టు కరగనాకేసి మొత్తం ఇంకేద్దాం. బకాసురు లెక్క మనమే, మన కోసమే ఉంది ప్రకృతి. బకాసురులు ప్రతిపక్షంలోనే ఉన్నారా? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇన్కన్వీనియన్స్ కొడదాకి ఇట్లా జేసీబీ పోయి నామపంపు అడిగిపోయినట్టు. తర్వాత తోకేందుకు ముడిచిందో, ఏ సంచులకు ముడిచిందో పెద్ద పెద్ద పొంగనాలు మాటలు మాట్లాడేటోళ్ళు. లోన్ వస్తుంది అది క్లియరే ఉంది అనుకుంటాం. చట్టం ఇదే చట్టం ఏం చెప్తుంది తెలుసా? రిజిస్ట్రేషన్ ఏమంటే చార్నా అని కూడా చెప్తారు. కొత్త యాప్ తెచ్చింది, దాంట్లో రైతులు రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఇడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే రుణాలు మాఫీ చేస్తారంట అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆరోపిస్తున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా, దీంట్లో ప్రొఫైల్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, లేదు ప్రాంతంతో సంబంధం లేదు, వాడు సామాజికంగా ఎంత పెద్దోడైనా కానీ మాకు కనిపించేదల్లా ఒకటే, ఎవడన్నా విమర్శించవచ్చు ఈ ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం నైతిక అర్హత కూడా లేదు. కవితమ్మ ఢిల్లీ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు లాయర్లకు పెట్టి చేయించారు. ఇప్పుడు ఇది సబ్జ్యుడిస్ మ్యాటర్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. ఒలింపిక్స్ పోయి గోల్డ్ మెడల్ తెచ్చిందా నాకు తెలియదు, లేకపోతే స్వాతంత్ర సమర అక్క గణిత ఏందో నాకైతే అర్థమైతే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీటీ, మీకా బీజేపీకా? బీఆర్ఎస్ పార్టీ బీటీం కాదు. ఇప్పుడు చర్చలకి కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా లేదని చెప్పి రాస్తారు, ఇది వాస్తవం. బిజినెస్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారు, ఎప్పుడైతున్నారు, ఇక అది అధిష్టానం దృష్టిలో ఉంటున్నటువంటిది. కేటీఆర్ హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారండి? ఉచిత బస్సా, సిగ్గు లేదు నీకు ఫస్ట్? మహిళలు నేను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి మాట్లాడతావా? బలుపు దిగలే మీకు ఇంకా. పులి వస్తుందంటే అపర చాణక్యుడు మళ్ళీ అయితే వస్తున్నాడు అంట. కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందా అసలు? పులిని ఫస్ట్ అసెంబ్లీకి రమ్మన్నారు.